నగరపాలక సంస్థ పరిపాలన విభాగంలో ఏ పని జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేసి ఏలూరు నగర పౌరుల అభిమానాన్ని చూరగొన్నారు అని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. నగరపాలక సంస్థలో అదనపు కమిషనర్గా 5 ఏళ్ల పాటు పనిచేసి బదిలీపై మచిలీపట్నం నగరపాలక సంస్థకు వెళుతున్న అడిషనల్ కమిషనర్ బాపిరాజు వీట్కోలు సన్మాన సభ బుధవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలోని పాత కౌన్సిల్ హాల్ నందు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఏలూరులో ఏకదాటిగా 5 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేసిన కమిషనర్ బాపిరాజు అని ఆయన సేవలను కొనియాడారు. నగరంలో సచివాలయ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందంటే దానికి కారణం బాపిరాజు అని చెప్పారు. ఇటు పాలకవర్గంతో అటు ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఏలూరులో మంచి మనుషుల్ని సంపాదించుకున్నారని చెప్పారు. డిప్యూటీ కమిషనర్ రాధ మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీ అనేవి సహజమని, ఇంతకాలం అడిషనల్ కమిషనర్గా పనిచేసిన బాపిరాజు కమిషనర్ స్థాయిలో మచిలీపట్నానికి వెళ్తున్నందుకు సంతోషపడాలని చెప్పారు. మున్సిపల్ ఇంజనీర్ భాస్కర్రావు మాట్లాడుతూ బాపిరాజుతో తాను గ్రేటర్ విశాఖ నగర సంస్థలో పనిచేశానని, ఆయన దగ్గర పనిచేసిన కాలంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని అన్నారు. మేనేజర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ అడిషనల్ కమిషనర్ బాపిరాజుతో పనిచేయడం ఎంతో అదృష్టమని, ఫైల్స్ పెట్టే విషయాల్లో ఏమైనా పొరపాట్లు జరిగినా గానీ ఉద్యోగులపై ఎటువంటి కోపతాపాలు ప్రదర్శించకుండా చక్కటి గైడెన్స్ ఇచ్చేవారని పేర్కొన్నారు. అనంతరం బాపిరాజును కమిషనర్ వెంకటకృష్ణ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు, పబ్లిక్ హెల్త్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని బాపిరాజుకు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉన్నారు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ స్టాఫ్ సంబంధించిన
ఏమైనా సరే పెయిన్ ఉంటే అవన్నీ కూడా మీ ఆర్డర్ అవన్నీ క్లోజ్ చేసేస్తూ, అలానే పబ్లిక్ కూడా మీ యొక్క 25 ఇయర్స్ జర్నీలో ఎంత బాగా వర్క్ చేశారు, ఆయన అమలాపురంలో 7 ఇయర్స్ కంటిన్యూషన్ చేశారు, ఇక్కడ కూడా 5 ఇయర్స్ చేశారు, ఇంకా హైదరాబాద్ ఇవన్నీ చేసినట్టున్నారు ఉమ్మడి రాష్ట్రంలో. అలానే ఇంకొక మంచిగా మచిలీపట్నం కూడా మంచి కార్పొరేషన్ బాగుంటుంది, అలానే అక్కడ కూడా మంచిగా పేరు తీసుకొచ్చుకొని మీ అందరిలా అక్కడ కూడా మనల్ని పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. అందరినీ సేవించు కాబట్టి ప్రతి ఒక్కరిలోని కూడా భగవంతుని చూస్తూ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మనం చేయగలిగినటువంటి సేవ చేయడమే మన యొక్క పరమావధిగా పెట్టుకోవాలి. కాబట్టి మనం ప్రజలే దేవుడు, సమాజమే దేవాలయం, అంతే, ఇంతకుముందేమీ లేదు. ప్రజల్ని మనం దేవుడి కింద భావించాలి, అదేవిధంగా మనం సమాజాన్ని దేవాలయం కింద భావించాలి. మనం విఆర్ సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్, ప్రజల యొక్క చేత ప్రజల యొక్క ప్రజల కట్టే పన్నులు మనం తీసుకుంటున్నాం, అంతే కదా. ప్రజల పప్పు మీద ఉప్పు మీద కట్టేటువంటి ట్యాక్సీ మనకి కేంద్రం మీద వస్తున్నాం. అది కొంచెం మనం మనసులో పెట్టుకుని మనం కొంచెం ఇందాక చెప్పినట్టు సార్ చెప్పినట్టు 24 అవర్స్ చేయమన్నారు, నేను 48 అవర్స్ చేస్తాను. 24 అవర్స్ డైలో వస్తే అన్నారు కదా, నేను 48 అవర్స్ చేస్తాను. ఎందుకంటే నెలకి